యువకుల మధ్య విద్వేషాలు రగిలించేలా సిద్దిపేట జిల్లా కోహెడలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ యువకుల మనోభావాలు దెబ్బతీసేలా క్రీడాకారులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ టీషర్ట్స్ క్యాప్స్ ధరించాలని మొండి వైఖరి నశించాలని కోహెడ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రకరకాల పార్టీల మధ్యలో చుట్టూ రేపుతూ వారి టీఆర్ఎస్ పార్టీ కలర్ ఉన్న టీషర్ట్లు టోపీలే పెట్టుకొని గ్రౌండ్లో క్రికెట్ ఆడాలని ఇన్స్ట్రక్షన్ పెడుతున్నారు. జబర్దస్త్ టీఆర్ఎస్ నాయకులారా, టీఆర్ఎస్పీ నాయకులారా, మేము చెప్తున్నాం సవాల్ విసురుతున్నాం కోయడం మండలం అంబేద్కర్ సాక్షి దగ్గర. మేము ఈ వరకు ఎన్నడైనా టోర్నీ పెట్టి డిసిప్లిన్ తీసుకొని టోర్నీని విజయవంతం చేసిన రోజులు మా దగ్గర ఉన్నాయి. కానీ మేము అర్ధరహితంగా మాట్లాడుతూ మేము ఇది వరకు ఎంట్రీ ఫీజులు తీసుకొని టోర్నమెంట్ను మధ్యలో ఆపేసిన అని మీరు మాట్లాడుతున్నారు. ఇది ఇంతవరకు నిజమో మీరు నిరూపించాలి. మేము చెప్తున్నాం బహిరంగ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సవాల్ విసురుతున్నాం. మీరు పెట్టిన సోషల్ మీడియా వివిధ సోషల్ మీడియాలో మీరు పెడుతున్న పోస్టులకు దాలో ప్రతి విషయాన్ని మీరు చర్చకు సిద్ధమా? మీరు ఇది వరకు మాట్లాడుతున్నారు. మీరు కోయడ మండలంలో మేము ఏనాడు టోర్నమెంట్ పెట్టి మధ్యలో ఆపేసినామో అది మీరు నిరూపించకుంటే కోయడ అంబేద్కర్ చౌరస్తాలో నేలకు ముక్కు రాయాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువకులకు క్రీడాకారులకు మధ్యలో చిచ్చులు రేపుతూ కోయడ మండలంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్లో ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా మీరు నిర్వహించాలని బీజేపీ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ భారత్ మాత కీ.